ఆయన కలిసిన కూడా కలిసిందిలే మొత్తం అంతా చూపించినా కూడా ఆయన అంత విషయాలు తెలిసి ఏమైనా చేసింటే అది వేరు, సబ్జెక్ట్ తెలుదు, అతను కలసలేదు మీరు కలసలేదు, ఇంకా అతను వచ్చాడా ఇది పెట్టి నాకేం రికార్డ్స్ ప్రకారం నేను 128 సర్వే నెంబర్లో నేను ఒక ఎకరా 88 సెంట్లో భూమి ఉంది నాకు. మా తాతల కాలం నుండి మాకు సంక్రమించిన భూమిలోనే మేము ఉన్నాము. 12 ఎకరాల్లో అతనికి గంగలో పని అతనికి 75 సెంట్లు ఉంది. అది చూపించినా కూడా ఎన్నిసార్లు అయినా ఆయన మాకు ఏదో ఉంది, మాది పోయింది అని ఇబ్బంది పెడతా అందరినీ నానా యాగి చేస్తూ తిడుతూ ట్రాక్టర్లను అడ్డగించడము, పంట వేయనీయకుండా అడ్డపెట్టడము, రకరకాలుగా ఇబ్బంది గురి చేస్తూ అతని ఆస్తి ఏదో మేమేదో కాజేసినట్టుగా 12 ఎకరాలు బంజర్ పెట్టాలని, కోర్టు కేసా అని, మీకు అది చూస్తాను అనడము, రకరకాలుగా ఏదో ఆయన బుద్ధి పుట్టినట్టు మాట్లాడేది. ఎన్నిసార్లు జిల్లా సర్వేర్లు సర్వే చేసి ఇచ్చినా నీ భూమి ఇదేయా, నీ దగ్గర నీకున్న హక్కు 75 సెంట్లు అయినా, ఆ 75 సెంట్లు ఇనుకున్నట్టే ఇనుకుంటాడు, మళ్ళీ రాద్దాంతం చేస్తాడు. వారు కూడా విసిగిపోయారు. మేమేం చెప్తున్నామంటే MRO సార్కి వినతి చేయడానికి వచ్చినాం, మాకు అతని నుండి విముక్తి కలిగించండి శాశ్వతంగా. అతను సారసారికి మాకు ఇబ్బంది పెడుతున్నాడు వ్యవసాయం చేయకుండా, రోజు రావడము, ఎవరినైనా ఇంటర్ రావడము, ఇబ్బంది పెట్టడము, చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడు. దయ ఉంచి మాకు శాశ్వతంగా పరిష్కారం చూపాలని, గంగలప్ప ద్వారా విముక్తి పొందించాలని మా వినతి. నా పేరు బాబ్జాయ్, 128 సర్వే నెంబర్లో నాకు హక్కుదారుని. గత 4-5 ఏళ్ళ నుంచి గంగలప్ప అనే వ్యక్తితో చాలా విసిగిపోయినామంట. ఆయనకు 75 సెంట్లు ఉంటే మొత్తం 12 ఎకరాలు బీడు పెట్టాలనేది ఆయన కోరిక. ఆయన కోరిక జరగలేదని చెప్పి అందరికీ ట్రాక్టర్ వస్తే నిలిపేయమంటాడు, ఏదైనా పంట పెట్టాలన్నా నిలిపేయమంటాడు. అట్లనే చేసి చాలా హింసిస్తున్నాడు. మేమైతే చాలా విసిగిపోయినాము, దావ కంపేయడము ఇట్లాడివి చేస్తున్నాడు. మేము తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చి మాకు శాశ్వతమైన పరిష్కారము గంగులప్ప ద్వారా మనకి మాకు శాశ్వతమైన పరిష్కారం చూపాలని మేము వినతి పత్రం ఇచ్చేకి వచ్చినాము. తహసీల్దార్ సార్కి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం సార్. గంగులప్ప వాళ్ళు మాకు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, లేనిపోనివన్నీ చెప్తున్నారు. దానికోసం మాకు శాశ్వత పరిష్కారం కావాలని అడిగేకి వచ్చినాము. కాళసముద్రం, మరి కాళసముద్రం 128 సర్వే నెంబర్ లో నాకు 2 ఎకరాల 80 సెంట్లు ఉంది సార్. సమస్య ఏమ్మా? సమస్య ఏమంటే గంగులప్ప ఇబ్బంది పెడుతున్నాడు, మాటికి వచ్చేది, ట్రాక్టర్లను అడ్డం పెట్టేది, పంట పెట్టుకోకుండా చేసేది, దావ గడ్డం వచ్చేది. మీకు ఎన్ని ఏళ్ళ నుంచి హోమ్లో ఉందమ్మా? పూర్వీకుల నుంచి ఉంది సార్. పూర్వీకుల నుంచి అంటే మీ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నది, పెద్దోళ్ళే కొనిన్నారు.